బీఆర్ఎస్ నేతలను ప్రజలు ఈసరించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారం పోయాక బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సచివాలయానికి ప్రజలు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి కాకముందే ఎందుకు తొందరపడుతున్నారని నిలదీశారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టి మేము ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా, ఇలా గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు ఏం బుద్ధి లేదా వీళ్ళకి, తెలంగాణలో ఎందుకు తొందరపడుతున్నారు, అధికారంలో 10 ఏళ్ళు ఉండే అధికారంలో అప్పుల అమ్మాయి చేయడమే కాకుండా ఇంకా దివాలు కోరు తనంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 3-4 రోజులు తిరిగేస్తే ప్రజలు వాళ్ళని బండభూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ భూతులు మేము తిట్టలేము. కనీసం ఆ ప్రజల మాటలు వినన్నా మానం తెచ్చుకోమని కోరుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీ లాంగ్వేజ్ మీకేం అన్పార్లమెంటరీ కాదు, కానీ వాళ్ళు ఎక్కడికి పోతా ఉన్నారు? మీరు అబద్ధాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ దిగజారంటే నైతిక విలువలకు కూడా తిలోదాకలిచ్చి రాజకీయ విలువలతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువలకు తిలోదాకలు ఇచ్చేటువంటి పరిస్థితి దిగజారు. ఎందుకు